భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 240 కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల పాలన కోసం నిబంధనలను రూపొందించే అధికారాన్ని భారత రాష్ట్రపతికి అందిస్తుంది. ఆర్టికల్ 240లోని ప్రతి ఉపవిభాగానికి సంబంధించిన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది. ఆర్టికల్ 241 నిబంధనలను రూపొందించే అధికారం. సాధారణ నిబంధన పేర్కొన్న కేంద్రపాలిత ప్రాంతాల శాంతి, పురోగతి మరియు మంచి ప్రభుత్వం కోసం రాష్ట్రపతి నిబంధనలను రూపొందించవచ్చు. నిర్దిష్ట కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ అధికారం వీటికి వర్తిస్తుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులు, బి లక్షద్వీప్, సి దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ, ఇ పుదుచ్చేరి. నిబంధన కొన్ని పరిస్థితులలో రాష్ట్రపతి అధికారంపై పరిమితి. శాసనసభ ఉనికిలో ఉన్నప్పుడు పుదుచ్చేరి కోసం ఆర్టికల్ 239A ప్రకారం శాసనసభను ఏర్పాటు చేస్తే శాసనసభ మొదటి సమావేశాన్ని నిర్వహించిన తేదీ నుండి రాష్ట్రపతి ఆ కేంద్రపాలిత ప్రాంతానికి నిబంధనలను రూపొందించలేరు. శాసనసభ రద్దు చేయబడినప్పుడు లేదా సస్పెండ్ చేయబడినప్పుడు పుదుచ్చేరి శాసనసభ రద్దు చేయబడినా లేదా దాని పనితీరు నిలిపివేయబడినా రద్దు లేదా సస్పెన్షన్ సమయంలో దాని పాలన కోసం నిబంధనలను రూపొందించే అధికారాన్ని రాష్ట్రపతి తిరిగి పొందుతారు. ఆర్టికల్ 242 నిబంధనల యొక్క చట్టపరమైన ప్రభావం. రద్దు లేదా సవరణ రాష్ట్రపతి చేసిన నిబంధనలు పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి వర్తించే ఏదైనా ఇతర చట్టాన్ని రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. ఫోర్స్ ఆఫ్ లా ఒకసారి ప్రకటించబడిన తర్వాత ఈ నిబంధనలు ఆ భూభాగానికి వర్తించే పార్లమెంటు చట్టం వలె అదే శక్తి మరియు ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సారాంశం: ఆర్టికల్ 240 ప్రత్యేకించి స్థానిక శాసనసభ పనిచేయని పక్షంలో నిబంధనల ద్వారా నిర్దిష్ట కేంద్రపాలిత ప్రాంతాలను నేరుగా పరిపాలించే అధికారాన్ని రాష్ట్రపతికి అందిస్తుంది. ఈ నిబంధనలు ఇప్పటికే ఉన్న చట్టాలను భర్తీ చేసే అధికారం కలిగి ఉంటాయి మరియు పార్లమెంటు ఆమోదించిన చట్టాల వలె ప్రభావవంతంగా ఉంటాయి. భారత సంవిధానము భాగము 8 సంఘ రాజ్యక్షేత్రములు. ఆర్టికల్ 240 కొన్ని సంఘ రాజ్యక్షేత్రముల కొరకు వినియమములను చేయుటకు రాష్ట్రపతికి గల అధికారము. 1. రాష్ట్రపతి ఈ క్రింది సంఘ రాజ్యక్షేత్రముల శాంతి, ప్రగతి మరియు సుపరిపాలన కొరకు వినియమములను చేయవచ్చును. ఎ అండమాను మరియు నికోబారు దీవులు, బి లక్షద్వీప్, సి దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ, ఇ పుదుచ్చేరి. అయితే 239(a) అనుచ్ఛేదము క్రింద పుదుచ్చేరి సంఘరాజ్యక్షేత్రము కొరకు ఏదేని నికాయము శాసనమండలిగా వ్యవహరించుటకుగాను ఏర్పాటు చేయబడినప్పుడు ఆ శాసనమండలి యొక్క మొదటి సమావేశమునకు నియతపరచబడిన తేదీ నుండి ఆ సంఘ రాజ్యక్షేత్రము యొక్క శాంతి, ప్రగతి మరియు సుపరిపాలన కొరకు రాష్ట్రపతి ఎత్తి వినియమము చేయరాదు. అంతేగాక పుదుచ్చేరి సంఘ రాజ్యక్షేత్రము కొరకే శాసన మండలిగా కృత్యములను నిర్వహించుచున్న నికాయము విఘటితమైనప్పుడెల్లను లేక అట్టి శాసన మండలిగా ఆ నికాయము యొక్క కృత్యముల నిర్వహణ 239(a) అనుచ్ఛేదము యొక్క ఖండము 1లో నిర్దేశింపబడిన ఏదేని శాసనము క్రింద ఏదేని చర్య వలన సస్పెండ్ చేయబడియున్నప్పుడెల్లను రాష్ట్రపతి అట్టి విఘటన లేక సస్పెన్షను, తాత్కాలిక నిలుపుదల కాలావధిలో ఆ సంఘరాజ్యక్షేత్రము యొక్క శాంతి, ప్రగతి మరియు సుపరిపాలన కొరకే వినియములను చేయవచ్చును. 2. అట్లు చేయబడిన ఏదేని వినియము పార్లమెంటుచే చేయబడిన ఏదేని చట్టమును లేక సంఘరాజ్యక్షేత్రమునకు తత్సమయమున వర్తించు ఏదేని ఇతర శాసనమును రద్దు చేయవచ్చును లేక సవరించవచ్చును మరియు రాష్ట్రపతిచే ప్రఖ్యాపన చేయబడినప్పుడు ఆ రాజ్యక్షేత్రమునకు వర్తించడి పార్లమెంటు యొక్క చట్టమునకు గల ప్రాబల్య ప్రభావములనే ఆ వినియము కలిగియుండును. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 8. The Union Territories. Article 240. Power of President to make regulations for certain Union Territories. 1. The President may make regulations for the peace, progress and good government of the Union Territory of A. The Andaman and Nicobar Islands, B. Lakshadweep, C. Dadra and Nagar Haveli and Daman and Diu, E. Puducherry.
provided that when any body is created under Article 239A to function as a legislature for the Union Territory of Puducherry, the President shall not make any regulation for the peace, progress and good government of that Union Territory with effect from the date appointed for the first meeting of the legislature. Provided further that whenever the body functioning as a legislature for the Union Territory of Puducherry is dissolved, or the functioning of that body as such legislature remains suspended on account of any action taken under any such law as is referred to in Clause 1 of Article 239A, the President may, during the period of such dissolution or suspension, make regulations for the peace, progress and good government of that Union Territory. 2. Any regulation so made may repeal or amend any act made by Parliament or any other law, which is for the time being applicable to the Union Territory and, when promulgated by the President, shall have the same force and effect as an Act of Parliament which applies to that territory.